విశ్వ బ్రాహ్మణ సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు శివకోటి శ్రీనివాసరావు, అమ్మ గొప్పతనం పేరిట కీర్తి శిష్యులు శివకోటి లక్ష్మి, కీర్తి శిష్యులు శివకోటి ప్రసాదరావు దంపతులకు అంకితమిస్తూ ముద్రించిన మాతృదేవోభవ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం ఫైనాన్స్ మాజీ డైరెక్టర్ గోడి నరసింహాచారి ఆవిష్కరించారు. డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, జన్మనిచ్చిన తల్లిని జీవితాంతం స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రతి ఒక్కరికి నడక నేర్పే అమ్మ గొప్పతనాన్ని తెలియచేయాలన్న సంకల్పంతో పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. వాసు మాట్లాడుతూ, మాతృదేవభావ పుస్తకం ముద్రించడంలో సహకరించిన ఆత్మ బంధువులకు, ఆత్మీయ సంఘ నాయకులకు, స్నేహితులకు, సాహిత్య అభిలాషులు, కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. అనంతరం పుస్తక రచయిత వల్లూరి నాగేశ్వరరావు, విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ శివకోటి రత్నకర్రావు, పూర్వ కమిటీ అధ్యక్షులు బ్రహ్మశ్రీ రామోజీ వెంకటరమణలను సత్కరించారు. 40 సంవత్సరాల పైచిలుకే మా విశ్వ బ్రాహ్మణ సంఘేయులతో పాటు సంఘాలతో పాటు ఇలా జర్నీ చేస్తూనే ఇప్పుడు నడుస్తూనే ఉన్నాం. ఈ జర్నీలో నాకు అన్ని మనస్తత్వాల వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ నాకు జరిగింది. అందుకే నేను జనరల్ సెక్రటరీ గారు ఎక్కువ కాలం మనగలిగాను. అంటే ప్రెసిడెంట్ గారు ఏం చెప్తే ఆ పని చేసేవాడిని. అలాగే ఆయన అంటే ఎప్పుడే ఈ సంఘాలు ఎప్పుడైనా డెవలప్ అవుతాయండి, మనం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. ప్రెసిడెంట్ చెప్పింది మనకు నచ్చకపోయినా మనం ఆ రోజు ఖండించుకుంటాం, తర్వాత కూర్చోబెట్టి సార్ ఈ విధంగా చేస్తే మనం ముందుకెళ్తాం, ఈ విధంగా ముందుకు చేస్తాం అని ఒక ఓపిక సహనంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి వెళ్తే ఆ సంఘం జాగ్రత్త బాగా టాప్ లెవెల్లో గెలిపోతారు. మీరు గోడి నరసింహాచారి, నేను ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘ ఫైనాన్స్ మాజీ డైరెక్టర్ని. నా శ్రీమతి గోడి విజయలక్ష్మి 38వ వార్డు జీవీఎంసీ కార్పొరేటర్. ఈరోజు శివకోటి శ్రీనివాసరావు గారు మరియు వారి కుటుంబ సభ్యులు 50 మంది కూడా జన్మనిచ్చిన తల్లి ఏ విధంగా మమ్మల్ని పెంచి పోషించింది, తను ఎన్ని కష్టాలు పడి మమ్మల్ని నా తల్లిదండ్రులు పోషించారు, ఇంత విద్యావంతులు చేశారు, సమాజంలో సంఘానికి ఉపయోగపడే వ్యక్తిగా తీర్చిదిద్దారనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఈ పుస్తకాన్ని వారు తయారు చేసి సమాజానికి అందించారు. ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా సరే సంఘంలో ముందు ముందుకి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ సంఘాన్ని నడిపిద్దామని ఒక ఆశయంతో మన పెద్దలందరూ సహకారంతో చేస్తూ ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించారు. ఈ సహకరించిన మన గోడి నరసింహాచారి గారు, మాజీ ఆయన ఉమ్మడి కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి, అలాగే గాను లక్ష్మణరావు గారు, మన మాస్టర్ గారు ప్రకాశరావు గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం విజయంతో చేసినందుకు సంతోషిస్తూ